శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. వరుసగా 4 సినిమాలతో మంచి విజయాలని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ తప్పకుండా 5వ తేదీన ఆచార్య సినిమాతో కూడా ఎంతో భారీ స్థాయిలోనే మెప్పిస్తారని అందరూ అనుకున్నారు. ఇక అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని అంతా ఊహించారు. కానీ ఈ సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక విడుదల తర్వాత మొదటి రోజు మొదటికే షోకే ఫలితంపై క్లారిటీ వచ్చింది. మొత్తంగా ఆచార్య సినిమా వల్ల నిర్మాతకి దాదాపు 80 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇలాంటి దెబ్బ పడితే ఆ దర్శకుడితో భవిష్యత్తులో చేయబోయినని ఎలాంటి హీరో అయినా సరే కొంత ఆందోళన చెందకుండా ఉండలేడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉన్నట్టు తెలుస్తోంది. RRR సినిమా తర్వాత ఎలాగైనా పారిండియా మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఎన్టీఆర్ కూడా ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఆ మార్కెట్ కోసమే త్రివిక్రమ్తో కూడా లోకల్ ప్రాజెక్ట్ని కాదని కొరటాల శివని లైన్లో పెట్టారు. అయితే ఇప్పుడు కొరటాల శివ ఇలాంటి షాక్ ఇవ్వడంతో మరోసారి అతనితో కాన్ఫిడెన్స్ చేయలేక చర్చలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరోసారి స్క్రిప్ట్పై కూర్చోవాలని, పర్ఫెక్ట్గా బాండ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే షూటింగ్కి వెళ్లాలని ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా కథలో కాస్త రిస్క్ అనుకున్న పాయింట్ కూడా మరోసారి ఆలోచించి డెవలప్ చేయాలని ఎన్టీఆర్ మాట్లాడుతున్నారట. కొరటాల శివ విషయంలో ఎన్టీఆర్ కాస్త నమ్మకం చన్నగిలినట్టుగా అనిపిస్తోంది. ఏదేమైనా RRRతో వచ్చిన క్రేజ్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదని టారక్ డిసైడ్ అయినట్టు టాక్. మరి ఆ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం అవుతుందా లేదంటే అనుకున్న సమయానికే స్టార్ట్ చేస్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి ఇదేమీ సాధారణమైన విషయమేం కాదు.